గారు ఇద్దరు కూడా కేబినెట్ లో ప్రవేశించడం జరిగింది। మే 26న బాధ్యతలు స్వీకరించినటువంటి ఇద్దరు మంత్రులు మార్చి 8వ తారీఖున కేంద్ర కేబినెట్ నుంచి మార్చి 8 2018వ సంవత్సరంలో కేంద్ర కేబినెట్ నుంచి బయట రావడం జరిగింది। 16వ తారీఖు మార్చి మాసం 2018వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో నుంచి బయట రావడం జరిగింది। సెప్టెంబర్ 7 2016వ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఈ సెప్టెంబర్ 7న ప్రకటించడం జరిగింది। సెప్టెంబర్ 8వ తారీఖు 2016వ సంవత్సరంలో దాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు। సెప్టెంబర్ 9 2016వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలోను మార్చి 16 2017వ సంవత్సరంలో శాసన మండలిలోను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక మేరకు ప్రకటించినటువంటి ఈ ఆర్థిక సహాయానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది। ఈ విషయంగా ప్రబుద్ధుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రెండు విషయాలు ప్రశ్నిస్తా ఉన్నా। మీరు ఏదైతే ధన్యవాద తీర్మానం పెట్టారో అసెంబ్లీలో ఆ యొక్క ధన్యవాద తీర్మానాన్ని మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు ప్రత్యేక ప్యాకేజ్ మాత్రమే కావాలి అన్నటువంటి విషయాన్ని మీరు విత్డ్రా చేసుకున్నారా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా। ఒకవేళ విత్డ్రా చేసుకున్నట్లయితే ఎప్పుడు విత్డ్రా చేసుకున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వివరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది। ప్రత్యేక ప్యాకేజ్ కోసం ఆర్థిక సహాయం కోసం ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి మీరు తీర్మానం చేసినటువంటి మీరు ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ప్రభుత్వంపై మీరు కేంద్ర ప్రభుత్వంలో నుంచి బయటొచ్చి కేంద్ర ప్రభుత్వంలో మే 26వ తారీఖు 2004 నుంచి 2014 నుంచి మార్చి 8వ తారీఖు 2018వ సంవత్సరం వరకు మీరు భాగస్వాములే। ఈ కేంద్రం ప్రకటించినటువంటి ఆర్థిక సహాయం సెప్టెంబర్ 7 2016 లో ప్రకటించినటువంటి ఆర్థిక సహాయానికి కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ లో చేసినటువంటి తీర్మానంలో మీరు కూడా భాగస్వాములే। ఈ విషయం మర్చిపోయారా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా। ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సహాయం వద్దు స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏ కావాలి అన్నటువంటి విషయాన్ని మీరు అవిశ్వాస తీర్మానంలో చెప్పారు। ఈ యొక్క తీర్మానాన్ని విత్డ్రా చేసుకున్నారా ప్రశ్న। రెండు, ఈ యొక్క కేబినెట్ లో కేంద్ర కేబినెట్ లో గాని రాష్ట్ర కేబినెట్ లో గాని ఏ తీర్మానం చేసినా మంత్రులందరికీ సమష్టి బాధ్యత ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలియదా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా। స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కేబినెట్ లో పాస్ చేసినటువంటి కేంద్ర కేబినెట్ లో పాస్ చేసినటువంటి మీరు శాసనసభలో తీర్మానం చేసినటువంటి మీరు దీనికి చట్టబద్ధత కల్పించమనని స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించమనని మీరే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారన్న విషయం మర్చిపోవద్దు। ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్దీ నిజంగా ప్రజలు మంచి మనసుతో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాన్ని పెడచివిన పెట్టింది। అదే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మీరు ఏదైతే చట్టబద్ధత కల్పించమని కోరారో స్పెషల్ ప్యాకేజీకి అదే చట్టబద్ధత కల్పించుంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ గా దారులన్నీ మూసేసి ఉండే పరిస్థితి ఏర్పడి ఉండేది।